ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రార్థన చేయటం ప్రారంభించారు. బాప్తిసం పొందినాక ఏం చేస్తున్నాం చెప్పండి? అయిపోయింది అనుకుంటున్నాం మనం. బాప్తిసాలు పొందిన తర్వాత ఏమనుకుంటున్నారు చెప్పండి? కొంతమంది అవ్వవలసింది ఏదో మొత్తం అయిపోయింది, ఇక అన్నీ మనం ఇష్టం అనుకుంటున్నాం. అక్కడ యేసు ప్రభువారు బాప్తిసం పొందిన తర్వాత ఏం చేశారు చెప్పండి? అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేయగా దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చిందంట. దేవుని ఆత్మ రాగానే ఆయన ఏం చేశారు చెప్పండి? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాటను మీరు వినండి. దేవునికి స్తోత్రము. అలలయ్య, దేవుని ఆత్మ ఆయన మీదకి బలముగా వచ్చింది. ప్రార్థన చేశాడు తండ్రి, ఈరోజు సర్వ శరీరులకు ఇచ్చిన ఈ రక్షణ నేను కూడా పొంది ఉన్నానయ్యా, వారితో పాటు శరీరంలో ఉన్నాను కనుక నాకు కూడా నీవు రక్షణ ఇచ్చావు తండ్రి అని ప్రార్థన చేయగానే దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఎబ్రీలకు రాసిన పత్రిక 5:7-8 నుంచి 8 వరకు చూడండి. ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను ఆయన సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడెను. ఆయన అంగీకరించబడి ఉన్నాడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొని ఉన్నాడు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడెను. భయభక్తులు ఉండాలి. ముందు యేసు ప్రభుకే భయభక్తులు ఉన్నాయి. ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయనకే అంత ప్రార్థన అవసరమైంది. మనకెంత ఉండాలి? ఒక మాట మీద నిలబడలేని వారు. ఈరోజు బయటికి వెళితే ఒక రకం, లోపలుంటే ఒక రకం. కనుక అలాంటి మనుషులు మనం ఈరోజు ఒక్క మాట మీద కరెక్ట్ అయిన పద్ధతులే లేని వారు. ఈరోజు మనకి ఎంత ప్రార్థన ఉండాలి? ఆయన శరీరధారి అయిన దినములలో మనలందరికీ కూడా ఆయన ప్రార్థన మీరు చేయాలి. ప్రార్థన వల్లనే సమస్తము సాధ్యము అని చెప్పాడు. మీరు ఏదైనా చేయాలి అంటే ప్రార్థన చేయండి. అంతేగాని ప్రార్థన చేయమని దైవజనులకు అప్పగించి మీరు టీవీల దగ్గర కూర్చొని అటు ఇటు కార్యక్రమాలు చూస్తున్నారనుకోండి, మీకు ఏ కార్యక్రమాలు కూడా జరగనే జరగవు. కనుక దేవుడు దైవజనులకు అప్పగించిన బాధ్యత వారు చేస్తారు. మీరు ఏదైనా అప్పగించినా వాటి కొరకు ప్రార్థన చేస్తారు. యేసు ప్రభు వారే చేశారు కనుక దైవ సేవకులు కూడా చేస్తారు. కనుక దైవ సేవకులకు మీరు అప్పగించారనుకోండి, మీరేం చేయాలి చెప్పండి? మీరు కూడా ప్రార్థన చేయాలి. మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు చెప్పండి? మీరు ఆయన చేత మీరు ఏమవుతారు చెప్పండి? ఆత్మ చేత మీ మీదకి ఆత్మ బలముగా వచ్చినప్పుడు మీరు నూతన కార్యాలను మీరు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఇక్కడికి వచ్చిన వారు అందరూ కూడా ఈరోజు మేలు పొందుకుంటున్నారు అంటే మేము ఆ దేవుని మార్గాలను తెలియజేస్తున్నాం, ధైర్యపరుస్తున్నాం. ఆయన యొద్దకు వచ్చిన వారు, అడిగిన వారు ఎవ్వరూ ఎన్నడూ నష్టపోలేదు. మీరు అడగండి, నేను ఇస్తాను అంటున్నాడు. కనుక ఆ విధముగా మేము తెలియపరుస్తున్నాం. వారు ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసంతో ఉంటున్నారు. కనుక దేవుని కార్యాలు వారు చూడగలుగుతున్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు కూడా ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే యేసు ప్రభువే ఆయన భయభక్తులు కలిగి తన్ను మరణము నుండి రక్షించగలిగిన దేవునికి ఆయన వాచనలను ప్రార్థనలను ఆయన
సమర్పించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. శ్రమలు పొంది యేసు ప్రభు విధేయత నేర్చుకున్నాడు. కనుక మనము కూడా ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నాము అంటే విధేయత నేర్చుకోవాలి. ఆయన మందిరములో అందరూ రండి అంటున్నాడు. సమాజ కూటం ఏర్పాటు చేయండి, మీరందరూ రండి, నా విధేయత నేర్చుకునండి. నేను ఈ లోకములో ఏ రీతిగా మీకు ప్రార్థన నేర్పి ఉన్నానో ఆ ప్రార్థన మీరు చేయండి. నా ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. దేవునికి స్తోత్రము. అలాగే ఆనాడు విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా ప్రార్థన చేయగానే వారి మీదకి ఏమొచ్చింది చెప్పండి? దేవుని ఆత్మ వచ్చింది, నూతన బలాన్ని శక్తిని వారు పొందుకున్నారు. కనుక పిల్లలను పెద్దలను సమాజ కూటాలు ఏర్పాటు చేయండి, అందరినీ పిలవనంపండి, అందరూ రండి, నా ఆత్మచేత మిమ్మల్ని నేను నడిపించడానికి సిద్ధముగా ఉన్నాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడి సన్నిధిలో ప్రార్థన లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. కనుక యేసు ప్రభు వారి దగ్గర ప్రార్థన లేకుండా ఒక స్త్రీ దీవెన పొందుకుంది. ఆమె పేరు మరి చూడండి, లూకా సువార్త 7:37 చూడండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు ఆయనకు పూస్తుంది. ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యని ఇంట ఉన్నాడని, భోజనమునకు కూర్చుని ఉన్నాడని తెలుసుకొని ఒక అత్తరు తీసుకొని వెనుక తట్టు వెళ్ళి ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి కన్నీళ్లతో ప్రార్థన చేసినట్లేదు. అక్కడ ఆమె ఏం చేస్తున్నప్పుడు కన్నీళ్లతో అక్కడ ప్రార్థన చేసినట్టు ఉందా చెప్పండి? ప్రార్థన చేసినట్లేదు, కన్నీళ్లతో పశ్చాత్తాప పడుతుంది. ప్రభువా, నా పాపాలు నీకు తెలుసాయా? నేను ఊరిలో పాపాత్మురాలని నీకు తెలుసు. మాట్లాడటానికి కూడా తగిన దాన్ని కాదు, క్షమించమని అడగటానికి కూడా నాకు అర్హత లేదు అని చెప్పి కన్నీటితో ప్రభు పాదాలు కడుగుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ ముద్దు పెట్టుకుంటమే కానీ మారు మాట ఆమె మాట్లాడనే మాట్లాడటలేదు. దేవునికి స్తోత్రము. కనుక అక్కడ అందరినీ చూస్తున్నాడు యేసు ప్రభు వారు. ఆమె గురించి రకరకాలుగా మాట్లాడేవారు ఉన్నారు. అలాగే ఆయన శిష్యులను కూడా చూస్తున్నాడు. వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారు, వాళ్ళ మనసులో ఏముంది, వీళ్ళ మనసులో ఏముంది, ఈమె గురించి ఏం మాట్లాడుతున్నారు అని యేసు ప్రభు వారు వాళ్ళందరి హృదయాలు చూస్తుంటే అక్కడ ఎవరు కూడా ఆయన ఆలోచనలో ఎవరు నడుచుకున్నట్టుగా లేనే లేరు. ఈ 47 చూడండి, యేసు ప్రభు వారు అంటున్నారు, ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె విస్తారముగా నన్ను ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడునని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. యేసు ప్రభు వారికి ఒకే మాట అన్నారు, ఇక నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అక్కడ ప్రార్థన చేసినట్టు గోలగోల చేసినట్లుగా ఉపవాసం చేసినట్లుగా ఉందా చెప్పండి? కన్నీటితో ప్రార్థన. ఇప్పుడైనా మీరు మనస్సుపూర్వకముగా కన్నీటితో మీరు ప్రార్థన చేయండి.
ఆ భయంకరమైన వ్యభిచారములో ఉన్న స్త్రీ ప్రభువా నా మనస్సాక్షి నీకు అంతా తెలుసు నా పాపముల గురించి నా గురించి చెప్పుకునే అంత సాక్ష్యం నా దగ్గర లేదయ్యా నేను ఘోరమైన పాపిని అని చెప్పి ప్రభు పాదాలను కడగటము కన్నీటితో తుడవటము ముద్దు పెట్టుకోవటం తప్ప ఇంకా ఆమె ఏ పని కూడా చేయనే చేయటలేదు మాట్లాడలేదు యేసు ప్రభువారు అక్కడ చూశారు వాళ్ళందరి హృదయాలు చూస్తే ఆమె పాపాలను అందరి భుజాల మీద వేసుకుని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇంటికి పిలిచి అలా యేసు ప్రభు దగ్గరుండి కూడా రకరకాల ప్రవర్తనలో ఉన్నారు కానీ యేసు ప్రభు అయితే ఆమెను చూసి నీ విస్తారమైన పాపములు ఇప్పుడే క్షమించబడి ఉన్నాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా అందుకే దేవుడు అంటున్నాడు ఇప్పుడైనా మీరు దుఃఖించుచు ఇప్పుడైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్తపూర్వకముగా మీరు నా యొద్దకు తిరిగి నా యొద్దకు రండి ఎందుకంటే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 15 16 వాక్యాల్లో చూడండి మీరు మీ చేతులు చాపునప్పుడు మీరు నా వైపు చేతులు సాపినప్పుడు మిమ్మును చూడక మిమ్ములను నేను చూడక నా కన్నులు కప్పుకొందును నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మును కడుగుకొనుడి మిమ్ములను మీరు కడుగుకొనండి శుద్ధి చేసి శుద్ధి చేసుకొనండి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా మీ దుష్టక్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి ఇప్పుడైనా మీ దుష్టక్రియలు నాకు కనబడకుండా ఏమన్నారు చెప్పండి మీ చేతులను శుభ్రం చేసుకొనండి మీరు ప్రార్థన చేసినా నేను విననే వినను ప్రార్థనకు వస్తున్నారు మీరు అబద్ధాలు మానరు అపహాస్యాలు మానరు వారి మీద వీరి మీద వీరి మీద వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటం మానరు మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి మీరు ఇట్టి ప్రార్థన చేస్తే నేను మీ ప్రార్థన విననే వినను దేవునికి స్తోత్రము అక్కడ ఏమంటున్నారు చెప్పండి చేతులు చాపునప్పుడు చేతులు సాపినప్పుడు మిమ్మును చూడక మిమ్ములను నేను చూడక నా కన్నులు కప్పుకొందును నా కన్నులను కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను బహుగా ప్రార్థన చేసిన నేను వినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి రక్తముతో నింపబడి ఉన్నవి మిమ్మును కడుగుకొనుడి మిమ్మలను మీరు ఇప్పుడైనా మీరు కడుగుకొనుడి కడుగుకొనండి దేవునికి సోద్రము హల్లెలూయా ఒక పాపి ఘోర పాపి కన్నీటితో తన పాపములు ఏం చేసింది చెప్పండి ప్రభు పాదాల యొద్ద కడుగుకున్నది ఒక పాపి కన్నీటితో ఇప్పుడు రావాల్సింది ఏంటి చెప్పండి కన్నీటి ప్రార్థన ఈనాడు కన్నీటి ప్రార్థన అంటే వారు ఎలా ఉంటున్నారు చెప్పండి వారిని 1వ క్లాస్ లాగా చూస్తున్నాం మనం ఎందుకంటే కన్నీటితో ప్రార్థన చేశారనుకో వాళ్ళని చాలా తక్కువగా చూసే వాళ్ళు ఉన్నారు ఎక్కువగా ప్రార్థన చేసినా తక్కువగా చూస్తున్నారు ఎందుకండి సైలెంట్గా ప్రార్థన చేయటం మనసులో మనసులు అనుకోవటం అలా వెళ్ళిపోతున్నాం కానీ గట్టిగా ప్రార్థన చేస్తే ఇంకొక రకంగా అనుకుంటున్నాం కనుక దేవుడు అంటున్నాడు కన్నీటి ప్రార్థన ఆయనకి ఎంతో ఇష్టం దేవునికి సోదరము అలలయ అట్టి ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడు నీ విస్తార పాపములు ఇప్పుడే క్షమించబడతాయి దేవునికి స్తోత్రము యోబు గ్రంథము 11వ అధ్యాయము 13 నుంచి 17 వరకు చూడండి నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన యెడల తిన్నగా నిలిపిన యెడల నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల నీ చేతులు ఆయన వైపు సాపిన యెడల పాపము నీ చేతిలో ఉండుట చూచి నీ చేతిలో ఉండుట చూచి నీవు దాని విడిచిన యెడల దానిని విడిచిన యెడల నీ గుడారములలో నుండి నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల కొట్టివేసిన యెడల నిశ్చయముగా నిర్దోషివై నిశ్చయముగా నిర్దోషివై
నీవు సంతోషించేదవు నీవు సంతోషించేదవు నిర్భయుడవై నిర్భయుడవై నీవు స్థిరపడియుండువు నీవు స్థిరపడియుండువు నిశ్చయముగా నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచేదవు నీవు మరచేదవు దాటిపోయినా దాటిపోయినా పారునీటిని పారునీటిని జ్ఞాపకము చేసుకొననట్లు జ్ఞాపకము చేసుకొననట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనేదవు జ్ఞాపకము చేసుకొనేదవు అప్పుడు నీ బ్రతుకు అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే మధ్యాహ్న కాలమందు తేజస్సు కంటే తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను చీకటి కమ్మినను అది అరుణోదయము వలే అది అరుణోదయము వలే కాంతిగా నుండును కాంతిగా ఉంటుంది నీ బ్రతుకు చీకటి వచ్చినా సరే అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలమందు ఎలా ఉంటుంది చెప్పండి తేజస్సు కంటే అధికముగా ఉంటుంది ఎప్పుడు చెప్పండి నీవు నీ మనసును తిన్నగా నిలిపినడల నీ చేతులు ఆయన వైపు సాపినడల పాపము నీ చేతిలో ఉండుట చూసి నువ్వు దానిని విడిచినయడల నీ గుడారములో ఉన్న దుర్మార్గతను నీవు కొట్టివేసినయడల నిశ్చయముగా నీవు నిర్దోషివయ్యి సంతోషించదవు నిర్భయుడవై నిర్భయుడవై నీవు స్థిరపడియుండువు స్థిరపడెదవు నిశ్చయముగా నీ దుర్దశను నీ దుర్గతను నీవు మరచేదవు మరిచిపోతావు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో నీవు ప్రార్థనకి వెళ్ళినప్పుడు నీ మనస్సాక్షిని సరిచేసుకో నా ప్రజలు నా యొద్దకు వస్తున్నారు ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారే కానీ వారు నా మాటను బట్టి నడుచుకునేవారు కాదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే వారు క్రియలు చూడలేకపోతున్నారు కనుకనే దేవుడు అంటున్నాడు ఈరోజు నా బిడ్డల కన్నీటి ప్రార్థన అవసరం కనుక వారు సమాజ కూటములో వారు ఉండటము ఎంతో అవసరం ఎందుకంటే సమాజ కూటాలు ఏర్పరచండి వారికి నా మాటలు తెలియచేయండి ఎందుకంటే వారంతా కూడా నా బిడ్డలు ఇలాగే ఆ చీకటిలో పడిపోకుండా వారందరినీ సమకూర్చి సమాజ కూటములు ఏర్పరిచి వారి కొరకు ఈరోజు నేను నిలబడి ఉన్నాను కనుక వారిని క్షమించడానికి వారి కుటుంబాలు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాను కనుక వారికి జరిగిన మేళ్ళన్నిటినీ కూడా ఈరోజు మరలా తిరిగి వారికి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను కనుక పోయిన ఆ కీడంతా కూడా మేలుగా మారుస్తానికి సిద్ధముగా ఉన్నాను కనుక సమాజ కూటము వారి కొరకు ఏర్పాటు చేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనం అందరం ఏకముగా కలిసి ప్రార్థన చేస్తున్నామండి ఏదో కాలక్షేపానికి మనం ఇక్కడికి రావటలేదు ఎందుకు వస్తున్నాం చెప్పండి మనం దేవుడు చేసిన మేళ్ళకి కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో ఇంకా జరగనయ్యున్న ప్రతి కీడు తప్పించుకోవటానికి మనము మన పాపములను మరి ఈరోజు ఆయన సన్నిధిలో దాసపడిన ప్రతి ఒక్క అబద్ధాన్ని మోసాన్ని విడిచిపెట్టి దేవుని దయ పొందటానికి మనం వస్తున్నాం వారిని వీరిని చూస్తానికి కాదు వారి పాపాలు వీరి పాపాలు ఎత్తి మాట్లాడుకోవటానికి కాదు ఈరోజు మనలను మనమే దేవుడి సన్నిధిలో సరిచేసుకుంటే తప్పకుండా దేవుడు మనకు ఆయన మనకు ఎలా ఉంటాడు చెప్పండి ఆయన సూర్యుని వలె మన మధ్యలో ఉంటాడు ఏ చీకటి నిన్ను ఆవరించనే ఆవరించదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ఇప్పుడైనా ఇప్పుడైనా మీరు మారు మనస్సు పొంది మరి కన్నీటితో ప్రార్థన చేయండి దేవుడు క్షమించడానికి ప్రతి ఒక్కరిని కాపాడుట కొరకు ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవుని సన్నిధిలో మనం అంతా కూడా మరి ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఆయన వారసులుగా ఉండాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా దేవుని వాక్యము దీవించునుగాక దేవుని నామానికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికి నా వందనాలండి నా పేరు సులోచన మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయింది బాప్టిజం తీసుకొని రిప్కా అని పేరు పెట్టబడింది తన డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకు లాక్డౌన్ కాలేజీలు లేవు ఒకసారిగా లాస్ట్ మంత్ ఎగ్జామ్ అని ప్రకటించారు రెండో తారీఖున ఎగ్జామ్కి వెళ్ళింది
అసలు కాలేజీకి వెళ్ళలేదు, ఆన్లైన్ క్లాసులు కూడా ఏం జరగలేదు, ఇంట్లోనే ఉంది 6-7 నెలల దాకా. అయితే భయపడింది, ఏమవుదమ్మా మనం గొప్ప సన్నిధిలో ఉన్నాము, అమ్మగారు ప్రార్థన చేస్తారు, ఏమవుదో నువ్వు పాస్ అవుతావులే అని చెప్పి చెప్పి ధైర్యం చెప్పి పంపించాను. పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు. అసలు ఇది మా గొప్పతనం కాదు, దేవుని ప్రేమ వల్లే. మా పాప అసలు మంచి మార్కులతో 400+ అన్నమాట మార్కులు పాస్ అయ్యింది, దేవునికే మహిమ. నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందేనండి. అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తుండగా మిషన్ అన్నమాట, నా హైట్ ఉండేది ఇలాగా కరెక్ట్గా మొహం మీదకి తగిలిద్ది అనమాట, అది వీల్ తిరుగుతుంది, అది 35-40 కేజీలు ఉండిద్ది ఆ వీలు. మాది స్టీల్ రాడ్లు, ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్ది అనమాట. ఆ వర్క్ చేస్తున్నాను, దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి. దైవజన్ అయ్యగారు పోల్చుకొని నాకు అయ్యగారే, నాకు ఏదైనా ఏదన్నా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అయ్యగారు అమ్మగారు కనపడతారు, ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారు అనమాట. అమ్మ నువ్వు నీ పాప చనిపోబోతున్నారు, పలానా రోజు ఆ టయానికి అని చెప్పారు. ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను, అసలు ఇలా జరగటం ఏంటి, మేము చనిపోవటం ఏంటి, ప్రభువ వ్యర్థంగా చనిపోకూడదయ్యా, నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను. అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను. నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నాకు ఏంటో దైవజనులు అంటే భయము గౌరవము తెలియదు, కానీ నేను మాట్లాడలేను. వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడడం కానీ ఏడుపు వచ్చేసిందను. తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు, మా నాన్న ఈ రోజుకి కూడా సరిగ్గా మాట్లాడరు. నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఒక్క ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను, ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను. అయ్యగారు నాతో మాట్లాడారు, అమ్మగారు ఇలా మాట్లాడారని 1-10 సార్లు మేము గుర్తుపెట్టుకుని తలుచుకుంటూనే ఉంటాను అనమాట. అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో. అసలు నిజంగా ఇవాళ నేను సజీవులకు ఉన్నానంటే వాళ్ళ ప్రేమ, ఈ సన్నిధి గొప్పతనమే. నా వల్ల అయితే నేనైతే ఏ పాటి దాన్ని అర్హత లేని దాన్ని ఇక్కడ ఉండటానికి కూడా. అవి మిషను తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, పెద్ద సౌండ్ వచ్చింది. మిషన్ కట్టేద్దామని నేను ఆ వీళ్ళకి ఎదురుగుండా నిల్చుంటాను అనమాట. మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను. మిషన్ కట్టేయకోకుండానే నన్ను ఎవరంటే పక్కకు లాగినట్టు లాగేశారనమాట. ఇలా పక్కకు వచ్చేసాను, అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందన్న, అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు, వచ్చే వారం మంది కాదు ఈ శుభదినమే మందని. దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవుల లెక్క నుంచి ఉన్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు. అసలు 2021 చూస్తానని అనుకోలేదు, అది వివరించలేను అనమాట. చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను. అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా. ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు, అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు. ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది, ఆ ఎదురుగుండా వండు నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట. అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. నా కుటుంబం నేను అంతమూరకి సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించనుగాక. దేవుడికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠంకి వందనాలు, ఎక్కువ పతిపేటకి వందనాలు. ఈ మా కోళ్ళు పెళ్ళి 3 సంవత్సరాలకు కూడా కడుపుతో లేదు. అయితే నాకైతే బాధ లోపల ఉందగానే బయటికి పిల్లలైతే బాధపడితే ఏమనేదాన్ని కాదు. మా అబ్బాయి ఆ పిల్లడు చాలా అమ్మాయికుడు, ఏమి తెలియదు సరిగా అని చెప్పి మా ఆడబిడ్డ కూతురు చేసాము. అయితే పిల్లలు పుట్టకపోతే ఆడు బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతుంది. ఆసుపత్రికి ఒక రోజు మామూలుగా డేట్లు రావట్లేదని తీసుకెళ్తే ఈ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గెడ్డ ఉందమ్మా అన్నారు. నీటి బుడగలు పెద్ద గెడ్డ, ఇంత గెడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. తర్వాత ఏమో ఆ టైరాయిడ్ ఒకటి ఉందన్నారు. అందరూ అయితే డాక్టర్ గారు ఆ పిల్ల మొహం నా అందరూ చూస్తూనే ఉంటున్నారు. అందరూ ఏంటంటే ఈ అమ్మ నీకు పిల్లలు ఎంతమంది అమ్మా అన్నారు. నాకు పిల్లలు లేరండి, మొన్నే పెళ్ళి అయిందండి, పిల్లలు లేరని చెప్పి అందరూ చూస్తుంటే నాకు భయం వేసి ఏంటండి అన్న, నువ్వు ఆమెకి ఏమవుతావు అమ్మా, మా అమ్మాయి అండి అన్న. ఆ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉందమ్మా, అది పగిలితే పిల్లలు పుట్టడం చాలా కష్టం, అయితే ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ వేరే డాక్టర్లు తీసుకొని రావాలమ్మా అన్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారని వేరే తోటకి వెళ్ళాము.
గడ్డ తీపిచ్చిన తర్వాత కూడా రెండు సంవత్సరాలైనా ఇంకా కడుపు పిల్లకు కడుపు రావట్లేదు. నేను సన్నిధి కూడా అమ్మగారు నాకు నువ్వు నచ్చి ఎప్పుడేమి చేయవు బయట నుంచి వచ్చిన అందరినీ నుంచోపెట్టమ్మా కూర్చోపెట్టి అన్నారు. ఆ రోజు అక్కడ నుంచున్నాను అనమాట. అప్పుడు తర్వాత మెట్టుగా గుమ్మం కాడ నుంచోడు అందరికి వందలు చెప్తుండే అయ్య గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న రోజు నాకు ఎంతో సిగ్గేసింది. ఏసయ్యా అయ్యగారి మాట విని నా బిడ్డలకి నీ పెళ్లి చేస్తే నీ సరిధిలో పెళ్లి చేస్తే నా బిడ్డలకి ఈ శిక్ష ఉండేది కాదేమో తండ్రి. నీ మాట ఎరగని అడ్డలు పెళ్లి చేసి ఇన్ని బాధలు పడ్డాను బిడ్డలు లేకుండా అయ్యారు దేవత. ఇద్దరు చూస్తే అమ్మాయికలే దేవా తండ్రి. ఏమీ తెలీదు ఆ పిల్లకి ఇష్టం వీడికి ఇష్టం పిల్లలు లేకపోతే దేవా అందరు నా బిడ్డలు ఎగతాలు చేస్తారయ్యా నేను తట్టుకోలేనయ్యా దేవా తండ్రి. నీ చేసిన పాప నా బిడ్డలకి శిక్షగా రాకడా దేవా తండ్రి. ఆ బిడ్డ నెల తప్పి కడుపుతా ఉండే తల్లి బిడ్డ బాగుంటే దేవా తండ్రి. నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి దేవా. ఈ లోకాశలో లోక సోకులు నేను చేసుకోనయ్యా నీ సన్నిధిలో నీ బిడ్డగానే ఉంటాను దేవా చెప్పు అనుకున్నాను. ఆ వారం ఆ నెలకాగా వచ్చే నెల నుంచి ఆ బిడ్డ నెల తప్పింది డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం. బెడ్ టెస్ట్ చెప్పారు తల్లి బిడ్డ బాగుందన్నారు అంతా బాగానే ఉందన్నారు. తర్వాత ఏమో నొప్పులు వచ్చాయన్నమాట. 8వ నెల 9 వచ్చిన ఒకరోజుగా నొప్పులు వచ్చాయి. బయటకి ఆసుపత్రికి తీసుకెళ్తే అమ్మ డెలివరీ అయిపోద్ది అన్నారు. నాకైతే ఫోన్ చేయడం రాదు అమ్మగారికి. మళ్ళీ ఆసుపత్రి నుంచి వచ్చాను అమ్మగారికి చేసాను ఫోను. అమ్మ లక్ష్మి మేము కృష్ణలంకలో ఉన్నామమ్మ బయట ఉన్నామమ్మ అన్నారు. కాదు అమ్మగారు అంటే ఇలా నొప్పులు వచ్చాయి ఆపరేషన్ పెసించేద్దన్నారు అమ్మగారు నొప్పులు వస్తున్నాయి అమ్మగారు అన్న. ఏముండదమ్మా భయపడకు బాగానే ఉంటుందిలే అన్నారు అమ్మగారు బయట ఉన్నామని. అయ్యగారికి చెప్పమ్మా ప్రార్థన చేద్దాం అన్నారు. సరే అన్నారు అయ్యగారు. మళ్ళీ మా పెద్ద కోళ్ళు మళ్ళీ ఫోన్ చేసిందంట అయ్యగారికి. అయ్యగారు అన్నారంటే భయపడసిన పని లేదమ్మా మగపిల్లడు పుడతారు. అసలు డాక్టర్లు అయితే ఏమి చెప్పలేదు. అయ్యగారే ముందు చెప్పారు మగపిల్లడు పుడతాడమ్మా తేలిగ్గానే ప్రశ్నించింది తల్లి బిడ్డ బాగుంటుంది బరువుగానే ఉంటాడు భయపడొద్దని. అయ్యగారు చెప్పినమ్మంటే ఫోన్ వచ్చిందనమాట. కేజీ మీద తక్కువ ఉన్నాడు కొంచెం కేజీ పావే ఉన్నాడు పిల్లడు అమ్మటే ప్రశ్నించి డెలివరీ చేసేయాలి అమ్మాయికి చాలా డేంజర్ అయిపోతుంది తల్లికి అన్నారంట. నాకేమో ఫోన్ చేయడం రాదు అయ్యగారు బయట ఉన్నారన్నారని ఏడ్చుకుంటా రోడ్డు అంతా ఏడ్చుకోడు ఏసయ్యా నా సన్నిధి బలం నా అమ్మగారు అయ్యగారు బలం బిడ్డ తల్లి బిడ్డ బాగుండి పెసించి తల్లి బరువు బాక్సులో పెట్టకుండా బిడ్డ చనిపోయినంత బరువు ఉంటే నీ సన్నిధిలో నీ సాక్షి చెప్పుకోడు తండ్రి. భోజనాలు పెట్టుకుంటా బిడ్డకి అన్నం ముట్టించుకుంటాను దేవా. ఆ రోజు ఇక్కడ అనుకున్న అన్నం ముట్టించుకుంటాను దేవా అనుకున్నాను. బిడ్డ తల్లి బాగుంది ఇప్పుడు ఈ బాబుకి 6 నెలలు వచ్చింది ఇక్కడ అన్నం ముట్టించుకుంటా తీసుకు మీ అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన.